తండ్రీ మమ్మల్ని తండ్రీ నీ యొక్క వాక్యము యొక్క చేత మాకు ఉత్క స్నానము చేసి బలపరచమని ఆదరించమని దీవించమని నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ నీ యొక్క వెలుగు చేత నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సంగమ ఈ దినమందు మనం ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాం. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఎలాగుండాలి? ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. మత్తయి సువార్త, మార్కు సువార్తలో, లూకా సువార్తలో దేవుడు మనకు అలాగే ఏవేలు గ్రంథములు ఇంకా బైబిల్ గ్రంథములు అనేక చోట్ల రాయబడుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఘన కార్యములు జరుగుతాయి, కార్యములు జరుగుతాయి. కాబట్టి ఉపవాసం ఉండి మనము ఏ విషయంలో ఉపవాసం ఉంటున్నాం మొదలు మనము కొద్దిగా చూసుకోవాలి. దేని గురించి ఉపవాసం ఉంటున్నాము? మన కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? కుటుంబ సమస్యలు తీరిపోవాలని ఉపవాసం ఉంటున్నామా? లేక మన పిల్లల గురించి మనం ఉపవాసం ఉంటున్నామా? లేక మన యొక్క ఆరోగ్యము కొరకై, మన భవిష్యత్తు కొరకు ఉపవాసం ఉంటున్నామా? రెండవది, ఆత్మీయంగా మనం వెళ్ళిపోవాలి. ఆత్మీయంగా వెళ్ళిపోయిన తర్వాత దేవునికి ఆత్మను పొందుకోవడానికి ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క మహిమ ఎలాంటిదో మనం కళ్ళార చూడడానికి ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం నిలబడడానికి ఉపవాసం ఉండాలి. పరలోకం అంటే ఎలాంటిదో తెలుసుకోవడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరలోకం అంటే మనం అనుకుంటాం పరలోకం ఉన్నది, పరలోకం ఎక్కడుంది, పరలోకం అంటే ఏంది, పరలోకం ఎలాగుంటుంది, ఈ పరలోకము ప్రభువాని దర్శనం ద్వారా నా పరలోకము నాకు చూపించే కృప నాకు దయచేయాలని చెప్పి పట్టుకలిగిన ప్రార్థన చేయాలి. మనం పట్టుకలిగిన ప్రార్థన, ఆ పరలోకం యొక్క దర్శనాన్ని మాకు దేవుడు మనకు చూపించి ఆ దర్శన పరలోకములు దేవుడు మనకు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అది ఆత్మీయంగా మనం వెళ్ళిపోవాలి. శారీరకంగా మనకున్న అవసరతలన్నీ ఈ విధంగా ఉంటాయి. భర్త కొరకై ఉపవాసం ఉండడం, పిల్లల కొరకై ఉపవాసం ఉండడం, వారి యొక్క చదువుల కొరకై, ఉద్యోగుల కొరకై, వారి యొక్క మ్యారేజ్ కొరకై, ఇవన్నీ మన అవసరత కొరకై. ఇంట్లో భార్యాభర్తలకు సమాధానం లేక, ఇంట్లో అందరికీ అనారోగ్యం చేత ఉండడం బట్టి, ఇంకా రకరకాలుగా ఇట్లా విధంగా మనం ఉపవాసం ఉంటాం. ఇది సహజమైనది. కాబట్టి ఆత్మీయంగా మనము ఉపవాసం ఉండి దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి మనం ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క మహిమ ఎలాంటిదో మనము ఉపవాసం ఉండాలి. అందుకే ఉపవాస ప్రార్థన మరి దేవుని యొక్క శక్తి చేత మనకు దేవుడు నింపుతాడు ఉండాలి. దేవుని యొక్క శక్తి చేత మనకు దేవుడు నింపుతాడు. కాబట్టి అట్లా ఉపవాస ప్రార్థన క్రీస్తు సారూపములకి మనం మారిపోతాం. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను వస్తున్నప్పుడు మరి ఇక్కడ చాలా చక్కగా ప్రార్థన చేసిన, నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎక్కడ మారిపోతామంటే క్రీస్తు యొక్క సారూప్యములను మనం మారిపోతాం. క్రీస్తును మనం ధరించుకుంటాం, క్రీస్తును మనం ధరించుకుంటాం. నేను ఇక్కడ నిలబడి అందుకే దాన్ని నేను కూడా మోకాళ్ళంగి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీలో నేను ఉండలాగా నాకు దయచేయండి. నేను ప్రార్థన చేసిన ఒక మాట ఇక్కడ మోకాళ్ళంగి ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది పవిత్రమైన స్థలము కాబట్టి తండ్రి నేను ఒకటి అడుగుతున్నాను ప్రభువా, నాకు మీరు దయచేయండి అని చెప్పి ఒక ప్రార్థన నేను ఒకటి అడిగినాను. ఇక్కడ మోకాళ్ళంగి వస్తూ వచ్చి మోకాళ్ళంగి ప్రార్థన చేసినాను. ప్రభువా, నాలో నిన్ను చూడాలి అందరని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నా ముఖం మీద నీ ముఖం కనిపించలే ప్రభువా అని చెప్పేసి, ఎందుకు నువ్వు నాలో ఉంటే నన్ను అందరూ చూసి నేను క్రీస్తును చూస్తున్నానని చెప్పి వారు నా ముఖ కళికను బట్టి వారు గ్రహించుకుంటారు. అది ఆ దర్శనం నాకు దయచేయండి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. మనం అట్లా దేవునికి మనం గోదాడాలి, అడగాలి మనం దేవునికి. అందుకే అడుగుడి మీకు ఏ అడుగు అని చెప్పినాడు దేవుడు. ఏం అడగాలి మనము? లోకానుసారమైన అన్నీ అడుగుతుంటున్నాం, అవన్నీ పొందుకుంటున్నాం, దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇవి మనకి ఏం కావాలో మనకు అంత దేవునికి తెలుసు. కానీ మనం అడిగేటటువంటిది ఏందో సరైన పద్ధతిలో మనం దేవునికి అడిగినట్లయితే అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏం అడగాలి? మనము దేవుని యొక్క ఆత్మను అడగాలి, పరిశుద్ధాత్మను మనము అడగాలి. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట ఉంటున్నది, నాలుగో అధ్యాయంలో 3వ వచనంలో చూసినట్లయితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఎట్లా అడుగుతున్నామంట? వాక్యంలో మంచిగా రాయబడింది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై
దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. మనకి ఎందుకు దొరకడం లేదంటే మనం దురుద్దేశంతో అడుగుతుంటున్నాం. ఏమని మాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ప్రభు ఇది కావాలని చెప్పి దురుద్దేశంతో, అంటే మనం ఆశలు కలిగి ఏమైనా ఆశలన్నీ కూడా మనము దేవునికి దేవుని ముంగట పెట్టి మనం అడుగుతుంటున్నాం. అది ఎలాగూ ఈ ఆత్మ కడుక్కొనక, ఈ మనసు కడుక్కోలేక, ఈ తలంపులు కడుక్కోలేక, ఆయన రక్తం చేత మనము ప్రోక్షించబడలేక మనము అడపదడప అవిశ్వాసం కలిగి అపనమ్మకం కలిగి దేవునికి మనం అడుగుతుంటున్నాం. అది మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు అనుగ్రహించబడదు, మనకు దొరకదు కూడా. అందుకే ఉపవాస ప్రార్థన నుండి దేవునికి అడుగుతున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలంటే ఈ ఆత్మను కడుక్కోవాలి, ఈ మనసు లోపల ఈ మనసు ఈ హృదయం కడుక్కోవాలి. ఈ హృదయము తెల్లగుండాలి, తెల్లగుండాలంటే చాలా మహిమ దేవుని యొక్క మహిమ ఇక్కడ నింపుకొని ఉండాలి. ఈ హృదయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఈ మనకు ఇవన్నీ తెలిసిగా, ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో నీ హృదయమైన ఆలయం అంటున్నాడు దేవుడు. అక్కడ దేవుని యొక్క ఆలయం దేవుడు లేడు, మనం వస్తేనే దేవుడు ఇక్కడ ఉంటాడు. దేవుడు మనం ఇక్కడ అందరం వచ్చి ఇక్కడ దేవుని ఆరాధిస్తేనే దేవుడు ఉంటాడు. కానీ ఎల్లప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీ హృదయంలో నేను ఎల్లప్పుడు కూడా నీ హృదయమైన ఆలయము అంటాడు అక్కడ. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? మన హృదయంతో మనం దేవునికి ఆరాధించినటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి ఆరాధ్యం 19 వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 19 వచనం ఏముంది ఇక్కడ, చాలా చక్కగా రాయబడి ఉంటుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మయమపరచండి. దేవునికి ఎట్లా మయమపరచాలి? మనము ఈ దేహముతో దేవునికి మయమపరచాలి. ఈ దేహం అంతటిని అరికాల మొదలుకొని తల వరకు, ఇది దేహం, ఈ శరీరం ఇది, ఈ శరీరం ఎవరిది? ఇది దేవుంది, ఇది మనది ఉంది అనుకుందాం, రైట్? ఒకటే కానీ మనది ఉన్నది. కానీ ఇందులో ఎవరున్నారు? ఈ దేహములు ఎవరున్నారు? ఆది కాలంలోకి వెళ్ళిపోవాలి. ఆది కాలంలోకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఏ నరుడు లేనప్పుడు యేసు దేవాది దేవుడు యేసుప్రభు ఏం చేసినాడు అక్కడ అంటే, దేవుడు కొద్దిగా మట్టి తీసుకొని దేవుని యొక్క సర్పములో కాళ్ళు చేతులు ముక్కు ముఖము కళ్ళు అన్నీ కూడా చేసి ఏం చేసిండు, దేవుడు నాసిక రంధ్రములో ఆయన యొక్క జీవాత్మను ఊపినాడు. ఉప్పని ఆ నాసిక రంధ్రములో జీవాత్మ దేవుని యొక్క జీవాత్మ ఊపినప్పుడు మనిషి జీవాత్మ అయి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నాడా లేడా దేవుడు? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవాత్మ మనలో ఉన్నది కాబట్టి ఇప్పుడు దేవుడు మన హృదయం అంతటా మన శరీరం అంతా కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసినా 139 కీర్తనలు చాలా చక్కగా ఉండదు. అక్కడ నువ్వు నిలబడ్డా, నువ్వు కూర్చున్నా, నువ్వు ఎక్కడ దాక్కున్నా, నువ్వేం పని చేసినా కానీ దేవుడు కండదారనే చూస్తుంటున్నాడు కదా. చాలా చక్కగా 139 కీర్తనలు అక్కడ రాయబడ్డది. అక్కడ యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చునుంటా నేను లేచుటా నీకు తెలియను. ఎందుకు తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన ఈ యొక్క శరీరం ఇది దేవుంది. ఈ దేవుది కాబట్టి ఎప్పుడైనా పొరపాటున తప్పు పని చేతుల ద్వారా మనం చేస్తున్నామంటే దేవుని యొక్క ఆలయం ఉన్న ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఏమనడు, అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు? మనిషి యొక్క అజ్ఞానము చేత ఎన్నెన్ని కార్యములు చేస్తున్నాడో, ఎన్నెన్ని పనులు చేస్తుంటున్నాడో, ఇవన్నీ ఒకనొక సమయంలో దేవుని యందు కృపాసనం మీద చేరి మనం అక్కడ లెక్క అప్పగించాలి ప్రతిదానికి. అది మంచిది కానీ చెడ్డది కానీ ప్రతిది కూడా దేవుని యొక్క కృపాసనం వద్ద చేరి మనము అక్కడ నిలబడాలి, అక్కడ మనము లెక్క చెప్పాలి. అందుకే నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా పడకను నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటి నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అనుకుంటాం. నా మనసులో నీకే మేరక మనిషికి మనిషికి మాట్లాడుకుంటాం, అరే నా తలంపులు ఏమన్నా నీకు తెలుసా, ఎవరికి తెలుసా, తెలియదు ఎవరికి తెలియదు, నా మనసు నాకే తెలుసు అని అనుకుంటాం. కానీ మన మనసులో దేవుడు ఉన్నాడు కాబట్టి నాలుకకు మాట రాకంటే ముందే ఏం మాట్లాడుతున్నావో దేవుడు గమనిస్తున్నాడు. తలంపులు ఏం తలస్తున్నామో తలంపులు తలంపించకంటే ముందే నువ్వు ఏం తలస్తున్నావు, మంచిదా చెడ్డదా, అది దేవునికి తెలిసిపోతున్నాడు. అందుకే వెనుకను ముందును
నీవు నన్ను ఆవరించుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాం, ఇప్పుడు ఒక కట్టె నిలబడదు, ఇది ఇది నిలబడితే నిలబడుతుంది, ఏది నిలబడదు, ఈ బుక్ నిలబడదు. ఎందుకు నిలబడదు? దీనికి వెనక ముందు దేవుని యొక్క సన్నిధి లేదు. దేవుడు ఏమంటాడు ఇక్కడ వాక్యం ద్వారా, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించుకొని ఉన్నావు. ఇప్పుడు మనం ఇటు నిలబడ్డాం, మన వెనుక ముందు దేవుని యొక్క సన్నిధి చేత మనము ఆవరించబడి ఉంటున్నాము. అందుకే మనము బ్యాలెన్స్ ఇక్కడ పడిపోకుండా, ఇక్కడ పడిపోకుండా మనకు దేవుడు నిటారుగా నిలబడి మనం నడవడానికి, కూర్చోడానికి, పనిచేయడానికి దేవుని యొక్క సన్నిధి చేత మనకు నడిపిస్తుంటున్నాడు అని మనం గ్రహించుకోవాలి. చనిపోయిన వారికి నిలబెట్టుతో నిలబడతారా? మరి ఇట్లా పడిపోతారు కదా. ఎందుకు? వారిలో జీవం లేదు. జీవం వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. జీవము, దేవుడిచ్చిన జీవము దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటున్నది, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది దేవుడు తీసుకున్నంటే ఈ శరీరము నిర్జీవంగా మారిపోతుంది, చలనం ఉండదు. ఇది మట్టి నుంచి తీయబడిన శరీరం కాబట్టి దీనికి మట్టికి అప్పగిస్తాం. సరే, అందుకే నీ చెయ్యి నా మీద ఉంచున్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది గోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును? ఏడవచనం. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునికి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునకు పండుకొని ఉన్నాను అక్కడ నీవు ఉన్నావు. నీ ఏకువ రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతరములో నివసించును, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించు, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తిమింగిలంలో కడుపులో ఒక వ్యక్తి యోనా మునిగిపోతాడు. అక్కడ ఆ పెద్ద చేప ఆయనకు మింగేసిన తర్వాత అటు 3 రోజులు తిమింగిలం యొక్క కడుపులో అడుగు భాగంలో, సముద్ర అడుగు భాగంలో కూడా వెళ్ళిపోయి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను పాపం చేసిన ప్రభువా, ఎరుక పట్టణం అమ్మంటే ఇక్కడ, నిలువే పట్టణం అమ్మంటే ఇక్కడ, తార్సు పట్టణం వెళ్ళిపోయిన ప్రభువా, నన్ను క్షమించినాయన తండ్రి, నీ మాట వినకపోతే నాయన ప్రభువా అని చెప్పేసి అక్కడ మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? సముద్రము దిగంతంలో కింది అడుగు భాగంలో అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం అదే ఉంటుంది అక్కడ. చూడండి, సముద్రం దిగంతంలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. అక్కడ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు విన్నాడు. సరి పిచ్చోడా, నేను పొమ్మన్న స్థలానికి నువ్వు వెళ్ళలేదు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా శాపగ్రస్తులు ఉంటున్నారు, దేవుని యొక్క శాపం వారి మీదకి వస్తుంది, నీవు వాక్యం వారికి ప్రకటించుము, ఉపాస ప్రార్థన చేస్తారు, గొర్రెలు మేకలు ఎడ్లు అన్ని కూడా, బర్రెలు అన్ని కూడా, ఉపాసం ఉండాలి అవి కూడా, పోయి ప్రకటించు అన్నప్పుడు, సరే ప్రభువా నేను పోయి వెళ్తాను తండ్రి అని చెప్పి దేవునికి క్షమాపణ కోరుకొని, తండ్రి నాకు నీ చిత్తములో నాకు బయటకు పోయి అని చెప్పి ప్రార్థన చేసిన ఈ పెద్ద చేప కూడా ప్రార్థన చేసింది. ప్రభువా, ఇంత శిఖరు తిన్నా కానీ ఇలాంటి శిఖరు నాకు ఎప్పుడు కూడా దొరకలేదు, నాకు ఆయాసం అవుతుంది, నాకు బయటికి కక్కడే, నాకు కూడా బలమే అని చెప్పి ఆ చేప కూడా ప్రార్థన చేసింది. చూడండి, అక్కడ అద్భుత కార్యం ఎట్లా జరిగింది? దేవుడు చేపకు బలము ఇచ్చినప్పుడు ఆ చేప బయటికి వెళ్ళి బడగ్గమని కక్కేసింది. కక్కిన వెంటనే మంచిగా అతని మంచి స్నానం చేసుకొని మంట బట్టలు వేసుకొని పోయేటప్పటిగా అక్కడ ఇంకా వాక్యం ఉంటాయి. అక్కడ ఆ పట్టణానికి వెళ్ళి ఈ పట్టణము నాశనమవుతుంటున్నది. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ పట్టణము నాశనమవుతుంది కాబట్టి, మరియు పిల్లలేమి, పెద్దలేమి, చిన్నలేమి, ప్రతి ఒక్కరు కూడా ఉపాసం ఉండాలి. ఉపాసం ఉండి దేవునికి మీరు యాచనలు చేసినట్లయితే, ఉపాస ప్రార్థన చేసినట్లయితే, ఒకవేళ దేవుడు కనికరించి ఈ పట్టణం మీదకి వచ్చేటటువంటి శాపాన్ని దేవుడు తొలగిస్తాడు కాబట్టి, ఆయన క్షమాపణ కలిగిన దేవుడు అయి ఉంటాడు కాబట్టి మీరు రక్షణ పొందుకుంటారని చెప్పేసి యోనా గ్రంథములు అక్కడ ప్రార్థన చేస్తాడు. కాబట్టి యోనా 3:7 చూసినట్లయితే అక్కడ చూడండి, అక్కడ ఉపాసము, జంతువులు కూడా ఉపాసం ఉన్నాయి. యోనా గ్రంథము 3:7 చూసినట్లయితే అక్కడ జంతువులు కూడా ఉపాసం ఉన్నాయి. ఎలాగ ఉపాసం ఉన్నాయి అంటే, అక్కడ రాజు ప్రకటించినాడు యెహోవా యొక్క గొప్ప ఇది శిక్ష మన మీదకి రాబోతుంది కాబట్టి మనం అందరం కూడా గొనపట్ట కట్టుకొని బట్టలన్నీ కూడా విడిచిపెట్టి బూడిద మన తల మీద పోసుకొని మనము ఉపాసం ఉండాలి. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఎడ్లు, గోదలు, మేకలు, బర్రెలు, అన్ని జీవరాశులన్నీ కూడా 3 రోజులు నీళ్లు తాగకూడదు, ఎడ్లు కూడా మేత మేయకూడదు. చాలా చక్కగా అక్కడ రాయబడ్డాయి. ఎడ్లు, మేకలు, గొర్రెలు, ఈ జంతువులు అన్నీ కూడా 3 రోజులు మేత మేయలేదు, 3 రోజులు నీళ్లు తాగలేదు. మనుషులు కూడా అప్పుడు యెహోవా దేవుడు ఆ పట్టణ ప్రజల పైన కనుదృష్టి ఉంచి వారిని కరుణించినాడు.
కరుణించి వారి మీదకి రావొచ్చిన శిక్షను దేవుడు తప్పించి వారిని క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏస్తర్ రాణిని చూడండి, అక్కడ ఒక గొప్ప కార్యం చేసింది. అందుకే 3 రోజుల ఉపవాస ప్రార్థన, 2 రోజుల ఉపవాస ప్రార్థన, 21 రోజుల ఉపవాస ప్రార్థన దానియేలు మహారాజు, అలాగే 40 రోజుల ఉపవాస ప్రార్థన యేసు ప్రభు మోషే ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వారు విశ్వాసంతో వారు జయించినారు, కార్యములను కూడా జయించినారు. మనం కూడా ఉపవాసం ఉండి మనం ఏం కార్యం జయిస్తుంటున్నాము. అందుకే ప్రార్థన ద్వారా సాతాను మనము విడిపించడానికి దేవుడు మనకు శక్తి ఇస్తాడు. ప్రార్థన ద్వారానే సాతాను క్రియలన్నీ కూడా లయమైపోతాయి, విడిచిపోతాయి. కుటుంబంలో సాతాను శక్తులు ఉంటాయి, కుటుంబం మీద శాప దోషాలు ఉంటాయి, కుటుంబం పైన ఉంటాయి, ఇంటి పైన ఉంటాయి. మనం ఎక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు అవి ఇంటి మీద కూర్చొని మన కుటుంబంలో అల్లరి చిల్లరగా లేక జగడాలుగా లేక అనారోగ్యం పరిస్థితి మనసు సమాధానం లేకుండా ఇవన్నీ శాప దోషాలు మన ఇంటి మీద ఉంటాయి. కాబట్టి మనం చేసిన పొరపాటు ద్వారా, మనం చేసిన పాపముల చేత, మనం చేసిన తప్పు త్రోవల ప్రకారంగా ఈ శాప దోషాలు వచ్చి మన ఇంటి మీద ఉంటాయి. కాబట్టి మనకు ఎక్కడ నిలకడ లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఈ శాప దోషాలు, ఈ సాతాను క్రియలు అన్నీ కూడా మనకు నరకానికి తీసుకుని వెళ్ళడానికి అవి పూనుకొని ఉంటాయి. అందుకే ఉపవాస ప్రార్థన సాతాను క్రియలన్నీ కూడా లయపరచబడతాయి. సాతానును దేవుడు మన కాళ్ళ కింద తొక్కి అణగదొక్కడానికి శక్తి ఇచ్చినాడు. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి మనం అడిగి దేని యొక్క శక్తి, దేని యొక్క మహిమను, ఆయన యొక్క గొప్ప బలాన్ని మనం ఆత్మను పొందుకోవాలి. అప్పుడు కుటుంబం మీద ఉన్నటువంటి శాప దోషాలన్నీ కూడా తొలగించబడతాయి, ఇంట్లో ఉన్నటువంటి శాప దోషాలు తొలగించబడతాయి, ఇంటిలో మనకు సమృద్ధి, సమాధానము, శాంతి అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక వాక్యం మనం చదువుకున్నాం కదా, నిర్గమ కాండములోపట నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా చూడండి, నా మీద నువ్వు బల్లను, సమాధాన బల్లను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలను, నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నీతో ఉంటాడు. నీకే అపజయం కలగదు, నీకే ఏది కూడా అపనిందలు కలగవు, నీకెప్పుడు కూడా హాని కలగదు. కీర్తన 95 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చాలా చక్కగా ఈ మాట నాకు చాలా ఇష్టము. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ చాలా చాలా నాకు ఇష్టం అన్నట్టు, ఎప్పటికీ వాక్యం నాకు చాలా ఇష్టం. చూడండి 10:11, నీకు అపాయం ఏమీ రాదు. ఎప్పుడు దేవునికి మన మనసు అటాచ్మెంట్ అయినప్పుడు, మన మనసు దేవుని యొక్క మనసు అటాచ్మెంట్ అయినప్పుడు, కలిసి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు, ఆయన కుడి చేయి మనకు తోడుకుంటుంది. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 11వ వాక్యం, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొన్నటి దినం అది ఒక సంఘటన జరిగినది నాకు. గంగవారిలో చర్చ్ యానివర్సరీ డే ఉండే, అక్కడ డిఎస్ వచ్చినాడు. అక్కడ మేము పోవాలి కంపల్సరీగా, ఇక్కడ ప్రార్థన కూడిక వస్తామని అనుకున్నాం కానీ రాలేదు. ఇక ఎందుకంటే డిఎస్ అక్కడ ఖండితంగా ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, మీరు ఉండాలి, ఎందుకంటే మీరు ఉంటేనే డిఎస్ వస్తారు, లేకుంటే డిఎస్ రాడు. చర్చ్ పండుగ అది కాబట్టి చర్చి పండుగ నేను వెళ్ళిపోయాను. నాకు 4 ప్రోగ్రామ్స్ ఉండే, అవి క్యాన్సిల్ చేసుకొని అక్కడ వెళ్ళిపోయినాను. రాత్రి 7 గంటలకు అక్కడ వెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ చేసినాం. 11 అయింది, భోజనాలు ముగించుకోవడానికి 11:30 అయింది, బయలుదేరడానికి పావు దక్క 10 నిమిషాల దక్క 12 అవుతుంది. వాళ్ళు అక్కడ కారు మీద వెళ్ళిపోయినారు. నేను బండి తీసుకొని ఇంటికి వస్తున్నాను. ఎక్కడికి? రేజింతలు వచ్చినప్పుడు ఏమని తెలుసా, కరెక్ట్గా 12 అవుతుంది ఆ టైం లోపల. పెద్దది ఇంత జంతువు ఉంది, బాగా ఇట్లా నడవదాకున్నది జంతువు అది. అది ముఖం ఇక్కడ చేసి కూర్చుంది రోడ్డు మీదనే. రోడ్డు అంతా ఇంత చిన్న రోడ్ అది, చిన్న పెద్ద రోడ్డు కాదు, చిన్న రోడ్డు. రోడ్డు పక్కన అది కూర్చుంది. అయితే బండి మీద స్పీడ్ వస్తుంది. ఎప్పటికి నేను బండి మీద పోయేటప్పుడు మాత్రం ఎప్పటికి పాట పాడుకుంటూ ఉంటాను. ఆటోమేటిక్గా వచ్చేస్తే పాట, ఏ పాట ఉన్నా సరే వచ్చేస్తుంది. అది ఇక్కడ ఇట్లా కూర్చున్నది, బండి దగ్గర రాగానే లేచింది. మెల్లగా లేచి మెల్లగా స్టార్ట్ వెళ్ళిపోతుంది అక్కడ. అంటే మెల్లగా నడిచింది అది. ఏందిరా, ఎవరైనా పెద్ద మనుషులు కూర్చున్నారా, ఎవరైనా దొంగలు కూర్చున్నారా అని చెప్పి నేను చూసినాకే అది ఇంత పొడవు ఉన్నది, ఇంత ఎత్తులో ఇంత పొడవు ఉన్నది, నల్ల సారకలు ఉన్నాయి దానికి. అయిపోయిన పని అనుకున్న, ఏసు రక్తమే జయమనుకొని పాట పాడుకుంటా. ఏసు ఇప్పుడు పాడిన కదా పాట, ఇదే పాట, ఏసు రక్తము జయము జయము, ఏసు రక్తమే జయము జయమని గట్టిగా పాట పాడకుండా బండి స్పీడ్గా ఊర్లోకి పోయినంత వరకు బండి ఆపలేదు. ఎక్కడ ఊర్లోకి పోయిన తర్వాత బండి ఆపిన, ఎక్కడ ఎంబడ వస్తుందా, నా కాలు బట్టి గుంజితే కూడా అయిపోయిన ప్రాణం. ఈరోజు నా ప్రాణం అయిపోయింది అనుకున్నా, కానీ యేసయ్యని గట్టిగా అరిసిన,
యేసయ్యా నన్ను రక్షించు ప్రభువా, నిన్ను దూతలకు తోడుకొస్తున్నావు తండ్రి. యేసయ్యా ఏసు రక్తమే జీవం, ఎందుకు వచ్చింది ఏసు రక్తమే జీవం అనుకున్నైతే పండి స్పీడ్ ఇచ్చింది.